సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కరోనా నిర్మూలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం నాయకులు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించకుండా విద్యుత్ బిల్లులు అధిక మోతాదులో వసూలు చేయడాన్ని ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డాడు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వ్యవస్థను ప్రైవేటీకరించి ప్రజలపైన రైతులపైన విపరీతమైన భారాలు వేయడాన్ని కుట్రలు చేస్తున్నాయని వీటిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మూడు నెలలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేసి ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్, ప్రశాంత్, మల్లేశం, కార్మికులు జయమ్మ, భాగ్యలక్ష్మి, రాజమణి, సునీత, శ్యామల, సుషిత, సుజాత తదితరులు పాల్గొన్నారు. కరెంట్ బిల్లులను వెంటనే ఇవ్వాలి. కరోనా సందర్భంగా ప్రతి కుటుంబానికి 7500 వెంటనే. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపుల మేరకు దుబ్బాక మండల కేంద్రంలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈ మూడు నెలల కరోనా లాక్డౌన్ సందర్భంగా పేదలకు 200 కరెంట్ బిల్లు నెలకొచ్చేటువంటి బిల్లును మూడు నెలలకు సంబంధించి 1500, 2000, 3000 రూపాయల అధిక భారాన్ని వేసి ఈరోజు ప్రజలను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. వీటితో పాటు ఇప్పటికే పేదలకు ఎలాంటి ఉపాధి లేక లాక్డౌన్ సందర్భంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఆ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు చేపట్టడం లేదు. అందుకొరకు ఈ లాక్డౌన్లో పనికొల్పోయినటువంటి ప్రతి పేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ప్రభుత్వము సరైనటువంటి చర్యలు చేపట్టకుండా సరైన అటువంటి టెస్టులు చేయకుండా ఉత్తగానే గాలి కుదిరేసిన పద్ధతిలో ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఈ కరోనా సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఆ లాక్డౌన్ విధించడం కంటే టెస్టులు అధికంగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. రెండోది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా 20 లక్షల కోట్లు కేటాయించి అవి బ్యాంకుల నుంచి లోన్లు అనే అనడం తప్ప పేద కుటుంబానికి ఒక రూపాయి అందినటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కరోనా సందర్భంగా ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఈ సందర్భంగా అయినా ప్రజల పక్షాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిలబడాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రజలతోటి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేపడతామని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం.